అందరికీ నమస్తే అండి. ఇవి చూడంగానే మీకేమనిపిస్తుంది, మడత కాజాలు అనిపిస్తుంది కదా, కానీ కాదండి. ఇది స్వీట్ బాక్స్ మీద ఉన్న డిజైన్ అయితే వీళ్ళు ఇలా వేశారనమాట. ఇవి రాజమండ్రి నుంచి మా వారైతే వస్తూ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ తోటి చేసిన స్వీట్స్ అయితే తెచ్చారనమాట చూడండి. కాకపోతే ఇవి చూడంగానే నాకేమనిపించిందంటే నిజంగా పళ్ళు ఉన్నట్లే ఉన్నాయి. ఇది చూడండి, మనకి పప్పాయ కట్ చేస్తే, జామకాయ కట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఈ షేపు. ఇది వచ్చేసేమో సీతాఫలం లాగా ఉందన్నమాట, అంటే స్వీట్ వచ్చేసి సీతాఫలం లాగా చేశారు. ఇంకొకటి ఇది మన బాదం పప్పు ఉంటుంది కదా, దాని పైన ఉన్న కాయ ఉంటుంది కదా, కాయలాగా ఉంది, లోపలేమో బాదం పప్పు ఉంటుంది అన్నమాట. మరి చూడాలి లోపల ఎలా ఉందనేది. ఇంకొకటి ఇది మాత్రం మొత్తం కూడా బాదం పప్పుతోటి ఇది ఒక ఎలా చేశారంటే ఒక బౌల్ లాగా చేసి వీటిని అయితే ఫ్లవర్స్ లాగా పెట్టారనమాట, లోటస్ లాగా. ఇది చూడండి, రియల్గా రోజ్ లాగే ఉంది కదా, కానీ రోజ్ కాదు, స్వీట్ రోజ్ అన్నమాట, అంటే స్వీట్ అన్నమాట ఇది కూడా. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అండి, మనకి కొంచెం స్ట్రాబెర్రీ లాగుంది. ఇది రెడ్ కలరు మొక్కజొన్న పొత్తు లాగుంది అనమాట, కాకపోతే స్ట్రాబెర్రీని ఇది. ఇది వచ్చేసేమో మన పప్స్ ఉంటాయి కదా, ఎగ్ పఫ్ అలాంటిది, ఆ పఫ్ లాగా చేశాడనమాట, లోపల అదో బాల్ లాగా పెట్టేసి చేశాడు. ఇవి వచ్చేసి కాజు బర్ఫీ అనమాట, అవేమో మనకి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి కాజు బర్ఫీలోనే కలర్స్ కలిపారనమాట. ఇది పింక్ కలర్ వేసినట్టుంది. ఇదేమో ఒక బుట్ట లాంటి దాన్ని, అంటే బుట్టలాగే ఉంది కానీ కాదు, దాంట్లో డ్రై ఫ్రూట్స్ తోటి చేశారనమాట స్వీట్. చూడండి, డ్రై ఫ్రూట్స్ తోటి చుట్టూ అనమాట, మొత్తం మధ్యలో స్టఫింగ్ ఏమో డ్రై ఫ్రూట్స్, చుట్టూనేమో ఒక బేస్ లాగా అంటే ఒక గిన్నె లాగా చేశారు. ఇది వచ్చేసి గసగసాలండి చూడండి. ఇప్పుడు ఈ స్వీట్ అయితే చాలా ఫేమస్ అండి, ఇది గసగసాలు వేసేసి లోపల మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ అన్నమాట, అన్ని డ్రై ఫ్రూట్సే, అన్ని పిస్తా అన్నీ వేసేసి చేశారు. దీన్ని ఇలా రోల్ లాగా చేసేసి చక్కగా కట్ చేశారన్నమాట దీన్ని. ఇది కూడా మనకి వచ్చేసి ఖర్జూరము అన్ని అంజూర ఆ స్వీట్ అండి. ఇది కూడా అదే అనమాట డ్రై ఫ్రూట్ స్వీట్ ఇది. ఇంక ఇవన్నీ అవే అనమాట మొత్తము. ఇందులో అన్ని ఆల్ వెరైటీస్ తెచ్చారు, ఆల్ వెరైటీస్లో అన్ని స్వీట్స్ ఉన్నాయన్నమాట. ఇది చూడండి మనకి ఎంత చక్కగా కట్ చేసి పీస్ లాగా ఉంది. ఇది కూడా చూడండి, అంటే ఇవి నేను ఎందుకు చూపిస్తున్నానంటే నాలాగే ఎంతమందికి స్వీట్ ఇష్టమో నాకు తెలియదు, నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా తింటారు, అందులో డ్రై ఫ్రూట్ స్వీట్స్ అంటే బాగా తింటాం అన్నమాట. అందుకని ఈ చిన్న వీడియోని అయితే చేస్తున్నానండి. ఈ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.